మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. సాధ్యమైన ప్రజ్ఞ నిజంగా ఒకటి కదిలితే దాన్ని బట్టి చెప్పేస్తారు. చాణక్యుడు యొక్క చరిత్ర చదివితే ఆర్య చాణక్యుడు మహారాజా వారి మందిరంలోకి వెళ్ళినప్పుడు వరుసగా చీమలు పాకుతున్నాయి గోడ మీద, బియ్యపు గింజల్ని నోట కరచుకుని. ఆయన వెంటనే ఇలా చూసి అనుమానపడ్డాడు. మహారాజా, ఇక్కడి నుంచి వంటశాలలో ఉన్నటువంటి దినుసులు దాచే భాండాగారం వరకు తవ్వించండి అన్నాడు. మహారాజు నిద్రపోయే శయనాగారంలోకి బియ్యపు గింజలు నోటకరుచుకున్న చీమలు ఎందుకు వస్తున్నాయి? అవి ఎక్కడో ఉండవలసినవి. అక్కడి నుంచి చీమలు వచ్చాయంటే సొరంగ మార్గం పెట్టారు ఎవరో. అక్కడ పెద్ద కాపుదల ఉండదు. అక్కడి నుంచి వచ్చి రాత్రి రాజుని మట్టు పెట్టడానికి వస్తున్నారు, తవ్వించండి అన్నాడు. సొరంగం తవ్వితే ఆయన్ని చంపడానికి సిద్ధపడుతున్న కుట్ర చేస్తున్న వాళ్ళు దొరికారు, వాళ్ళని మట్టు పెట్టించాడు చాణక్యుడు. బియ్యపు గింజ నోటకరుచుకున్న చీమని పట్టి కనిపెట్టాడు. ఒకడు, అన్ని విద్యలు వచ్చాయి, ఈత రాలేదు. చాణక్యుడికి చెప్పారు నది ఒడ్డున నిలబడినప్పుడు, వీడికి అన్నీ వచ్చాయి ఈత రాలేదన్నారు. దగ్గరికి పిలిచాడు, నీకెందుకు రాదు ఈత అన్నాడు. నాకు నీళ్ళంటే భయం అండి అన్నాడు. చటుక్కున వెడబట్టి లోపలికి తోశాడు. వాడు ఈదాడు చచ్చినట్టు, ప్రాణం కోసం ఈదద్దు, ఈత వస్తుంది నీకని ఈత నేర్పించాడు. ఆర్య చాణక్య ఆయన జీవితం చదువుతుంటే అసలు అయ్య బాబోయ్ ఈ దేశంలో ఇటువంటి మంత్రులు పుట్టారా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు అంత గొప్పగా ప్రవర్తించేవాడు. కాబట్టి ధర్మరాజు గారి రాజనీతిజ్ఞత అటువంటిది, ఇంత లెక్క కట్టాడు. ఇప్పుడు అటు వెళ్ళగానే ఖచ్చితంగా కర్ణుడికి సారథిని చేసి తీరుతాడు. ఇందుకే వెళ్ళాడు శల్యుడి దగ్గరికి. మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా శల్యుడు వస్తూ ఉంటే ఇంత చలవ పందిళ్ళేసి ఇన్ని ఆహారాలు పట్టుకెళ్ళి సభామంటపాలు కట్టి ఇంత కష్టపడ్డాడంటే అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు, కర్ణుడికి సారథి లేడు. ఆయనకి తగిన సారథి కావాలంటే శల్యుణ్ణి లాగాలి. శల్యుణ్ణి లాగాలంటే ఆయనకున్న బలహీనత పొగట్ట, పొగిడి లాగచ్చని లాక్కున్నాడు. ఇప్పుడు అవతల పక్షంలోంచి శల్యుడు యువతల పక్షంలోకి రాడు, కానీ కర్ణుడికి సారథి అవుతాడు. అందుకే ధర్మరాజు గారు అన్నాడు, నేను మిమ్మల్ని ఒక్క వరం అడుగుతాను, మీరు మా వైపుకి రావద్దు, మీ పెద్దరికం ఎప్పుడు అలాగే నిలబడాలి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, దుర్యోధనుడి దగ్గరే ఉండండి. కృష్ణుడికి తగిన సారథి మీరే, అంతకన్నా గొప్పవాడి భారతదేశంలో లేడు, కాబట్టి కర్ణుడికి సారథ్యం చెయ్యమంటాడు దుర్యోధనుడు. అకార్యం చెప్పానని ఏమనుకోకండి, ఇటువంటి మాట చెప్పానని. మా మీద ప్రేమ కదా, కర్ణుడు యుద్ధానికి బయలుదేరి రథం ఎక్కగానే కర్ణుణ్ణి చిన్న పుచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. కర్ణుణ్ణి నింద చేయండి, నువ్వు ఎందుకు పనికి వస్తావురా, నీకు యుద్ధం ఏమిటిరా అని మొదలెట్టండి. అంటే ఈ రోజుల్లో అయితే మైండ్ గేమ్ అంటుంటారు చూసారా, అలా ముందసల్ని మానసికంగా బలహీనపరిచేయండి. మీరు తిట్టే తిట్లకి ఆయనకి చేద్దామన్న యుద్ధం కూడా చేయడం విసుకొచ్చేయాలి, గురిపెట్టిన గురి తప్పిపోవాలి. అప్పుడు కర్ణుడు ఎంత ప్రజ్ఞతో నిలబడాలో అలా నిలబడలేడు, అది చాలు. ఆ ప్రజ్ఞ క్షీణించిపోయింది అనుకోండి, అర్జునుడు కొట్టేస్తాడు కర్ణుడిని. మీరు మాకు మహోపకారం చేసినట్టే అటు ఉంటే మాత్రం నష్టమైంది మామయ్యగారు, ఇది చేసి పెట్టండి. పొగిడాడు కదా మామయ్య గారు, మీకన్నా ప్రజ్ఞ తప్పకుండా చేసేస్తానన్నాడు. అలా చేసేస్తే కొంపలు అంటుకుపోతాయిరా, నా పరువు ఏమై ఇందుగా నేర్చుకున్నది, నా పరువు ఏమైపోతుంది, ఇన్నాళ్ళు కృష్ణుడితో సమానమైన సారథనిపించుకుని అందుకు వచ్చింది శల్య సారథ్యం. కర్ణుడి రథానికి సారథ్యం చేసి కర్ణుణ్ణి తిట్టనా, ఇందుకా పనికొచ్చింది, ఇలాంటి వరాలు అడగచ్చురా అనైనా అనాలి. లేదా ఒరే నువ్వు అడుగు కానీ సాధ్యం అవుతుందో లేదో చూసి చెప్తాననైనా అనాలి. పొగిడాడు, ఒప్పేసుకున్నాడు అంతే. అటు వస్తానన్నాడు, ఇటు రథం ఎక్కి వాడిని పాడు చేస్తానన్నాడు. ఎందుకు పనికొచ్చింది ఆయన ఆయన ప్రజ్ఞ అంటే, ఎన్ని నీకున్న ఆ ఒక్క బలహీనత, ఏది ఆ ఒక్క బలహీనత ఉంటే చాలు, జీవితం ఎన్ని విభూతులున్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత సైన్యమున్నా వాడు జీవితంలో వృద్ధిలోకి రాడు, తనకి తానే సమస్య అయిపోతాడు.
ఇంకోళ్ళకి తాను కాదు తనకి తాను సమస్య అవుతాడు అని మేలుసి అని ఆయన అన్నాడు. శల్యుడు ధర్మరాజుకి వెంటనే ఒక క్షణం ఆగలేదు, అభయం ఇచ్చేశాడు. ఏమని అభయం ఇచ్చాడంటే, కర్ణుని సారథినైనను నిర్ణయమునకేను పార్థునింకాచదా, ఆ దుర్నయ విచారు నిమ్మెయి కర్ణ కఠోరంబులాడి కలతుంబోరం. ఇప్పుడు నిష్కారణ వైరం అసలు సారథ్యానికి వెళ్ళముందే పెంచేసుకుంటున్నాడు, వెళ్ళకముందే పెంచుకుంటున్నాడు. పెంచుకుంటూ అంటున్నాడు, నీకు నేను అభయం ఇస్తున్నాను ధర్మరాజా, కర్ణుణ్ణి ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అంట సారథ్యం చేస్తూ. అది కూడా కర్ణుడికి సారథ్యం చేస్తూ అలా అనడానికి కారణం ఏమిటో తెలుసా, ఎందుకంటానో తెలుసా, అసలు నిజంగా మిమ్మల్ని సభామంటపంలో ఎంత అవమానం చేశాడు ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో, ఇవన్నీ మరిచిపోతానా? ఏ విధంగానైనా సరే అతని మనసు కదిలిపోయేటట్టుగా నువ్వు ఆపుతావా ఆపవా అన్నా సరే నేను ఆపను. మీరు శల్యపర్వంలో చూస్తారు కర్ణుడు ఎంత విసిగెత్తిపోయాడో తెలుసా అండి. నా గదతో నీ బుర్ర బద్దలు కొట్టేస్తాను, నువ్వు వద్దు నాకు సారథ్యం అన్నాడు. సారథ్యం వద్దు, దిక్కుమాలిన గొడవ వద్దు, నిన్ను చంపేస్తాను వదిలిపోతుంది అన్నాడు. ఎందుకు చంపుతావు అని మళ్ళీ మొదలెట్టాడు. ఆఖరికి ఏమైపోయిందంటే కర్ణుడు చచ్చిపోవడానికి కారణాల్లో శల్యుడు ఒకడు, అర్జునుడు బ్రతకడానికి కారణాల్లో కృష్ణుడు ఒకడు. ఎందుకని, ఆయనకు ఆ బలహీనత లేవు, అందుకని ఆయన విద్య రాణించింది. ఈయనకి బలహీనతలు ఉన్నాయి, విద్య ఉన్నా రాణించలేదు. సరికదా, నమ్ముకున్నవాడు చచ్చిపోవడానికి వీరికి వచ్చింది. బాగా అస్తమానం మళ్ళీ వెనక్కి వచ్చి వినండు సుమా, గాంధారి గురించి కుంటి గురించి విన్నంత ఉద్విగ్నతతో ఉండదు, కాస్త నవ్వుతూ సంతోషంగా వినడానికే బాగుంటుంది. అందుకే మిమ్మల్ని మరీ వ్యాసుడు కుంతి గాంధారి అని కొంచెం అలా వినేటట్టు చేశాను కదా అని శల్యుడిని తీసుకున్నాను. అంత మాత్రం చేత కేవలం సంతోషంగా వినడానికి తీసుకోకండి, జీవితంలో ఒక పెద్ద దోషాన్ని దిద్దుకోవడానికి మార్గంగా తీసుకోవాలి. కాబట్టి చెప్పి, దర్పమును తేజమును మాయ దళర బలికి చిక్కువరచిన ఏయంగ చేతులాడకునికి రాధాతనూజునర్జునుడు తీవ్ర బహుళ బాణ పరంపర పాలుపరుచు. ఎలా మాట్లాడతానో తెలుసా, నేను వెళ్ళి సారథ్యం చేసినప్పుడు మామూలుగా మాట్లాడినాం, ఆయన యొక్క గర్వం అంతా నశించిపోవాలి. అసలు ముందు ఎక్కడికైనా ఓ కార్యం మీరు ఎడుతున్నారనుకోండి, మీకు లోపల ఒక విశ్వాసం ఉండాలి. నేను ఈ మెట్లు ఎక్కుతున్నాను అనుకోండి, నా మీద నాకు విశ్వాసం ఉండాలి. నేను ఇవాళ చెప్పగలను, ఏమిటి బెంగ, ఏమిటి తెలియదు నాకు, నేను చెప్పగలను, అది గర్వం కాకూడదు. కానీ ఆత్మవిశ్వాసం పోకూడదు. ఆత్మవిశ్వాసానికి గర్వానికి మధ్యలో ఒక సన్నటి సరళరేఖ ఉంటుంది, దాన్ని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, పరాకుగా చూడాలి. కబాడీ ఆడేవాళ్ళు చూడండి, ఎంత లోపలికెడుతున్నా తాను పడితే శరీరం పొడుగుకి గీత అందుతుందా అన్నది చూసుకుంటూ ఉంటాడు, తప్ప ఆ గీత అందదన్నంత లోపలికి వెళ్ళడు, అంత ప్రమాదాన్ని స్వీకరించడు. అలాగే ఆత్మవిశ్వాసము గర్వమవుతోందా అన్నదాన్ని ఎప్పుడూ పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. రెండిటికీ మధ్య హద్దు పాటించాలి. ఆత్మవిశ్వాసం కొరబడిపోయిందనుకోండి, అమ్మ బాబోయ్ నేను చెప్పగలనా అని అనుమానం వచ్చేసింది అనుకోండి, ఇక మీరు చెప్పగలిగినది కూడా మీకు జ్ఞాపకానికి రాదు. ఎందుకని అంటే, సంశయాత్మ వినశ్యతి, అనుమానం ప్రబలిపోయి తన మీద తనకి నమ్మకం పోతే ఇక తాను ఏదీ చెయ్యలేడు, ఎందుకంటే జ్ఞాపకానికి రాదు. నేనేం చేస్తానో తెలుసా, నా మాటల చేత కర్ణుని యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆయనకున్నటువంటి తన మీద తనకున్న నమ్మకాన్ని, దర్పాన్ని పడగొట్టేస్తాను, నా మాటలతో ఛేదించేస్తాను. అందుకే అసలు కర్ణుడి రథమెక్కుతూనే, నువ్వెంత నీ బ్రతుకెంత నీకు యుద్ధమా, నేను సారథ అని మొదలెట్టాడు మొదలు. ఇంకా ఆయనకి ఏమి జ్ఞాపకం ఉంటుందండి, దాని వలన ఏం చేస్తానో తెలుసా, కర్ణుడి యొక్క పరాక్రమం క్షీణించిపోయేట్టు చేస్తాను. ఎప్పుడైతే కర్ణ పరాక్రమం క్షీణించిపోయిందో, ఆయన అర్జునుడిని కొట్టడం కాదు, అర్జునుడి బాణములకు కర్ణుడు నిహతుడవుతాడు, కర్ణుడు చచ్చిపోవడానికి కారణం. ఇంత కక్ష కేవలం ధర్మరాజు గారికి మాట ఇచ్చానని కాదు, ఇప్పుడు తాను ఎక్కడ ఇరుక్కున్నాడో అర్థమైంది. ఈ రావడం తొందరగా వస్తే అర్జునుడికి తను సారథవునేమో మేనమామ, అది కృ
కృష్ణుడు సారథి అయిపోయాడు అర్జునుడికి, ఒక అవకాశం పోయింది. రెండు, చలవపంది వెళ్ళేశాడని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు, పాండవుల వైపు ఉండకుండా పోయింది. ఇప్పుడు ధర్మరాజు ఏమంటున్నాడు, ఖచ్చితంగా నిన్ను కర్ణుడికి సారథిగా వాడుకుంటాడని చెప్తున్నాడు. తాను మహారాజు, కర్ణుడు ఆయన దృష్టిలో సూతుడు, సూతుడికి నేను సారథ్యం చేయడం ఏమిటి? కాబట్టి ఇది నాకు అవమానం కదా, అందుకని నేను సారథ్యం చేస్తే వాడికి చేయవలసి రావడం ఏమిటి, నా కర్మ, అందుకని వాడు నాశనం అవ్వడానికి పనికి రావాలి నా సారథ్యం. ఎందుకని తన ఎదట ఇంకొకడు పొగడబడ్డాన్ని తాను అంగీకరించలేడు. ఇందాకనే చెప్పాగా మీకు అక్క చెల్లెళ్ళని. ఇవి వ్యక్తిత్వానికి ఉండేటటువంటి అత్యంత ప్రమాదకరమైన కోణములు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అసలు ఐఏఎస్ ఆఫీసర్లకి ముస్సూరిలో కూడా మహాభారతంలోంచి కొన్ని పాఠాలు చెప్పాలి అనిపిస్తుంది. నేను కాదు, చెప్పగలిగిన ప్రజ్ఞావంతులు. ఎందుకంటే ఇందులో కన్నా పర్సనల్ మేనేజ్మెంటు, పర్సనాలిటీ డెవలప్మెంటు ఎక్కడుంటాయండి, ఎక్కడుంటాయి కదా, అంత గొప్ప విషయాలు ఉంటాయి అందులో. కాబట్టి ఇప్పుడు అంత నొక్కి చెప్తున్నాడు ధర్మరాజుకి, తప్పకుండా కర్ణుడు మరణించేటట్టుగా నేను అతనిని అనరాని మాటలన్నీ అంటాను, నువ్వు సందేహం పెట్టుకోవలసిన అవసరం లేదు అన్నాడు. అని పోని అక్కడతో ఊరుకోలేదు. ఇప్పుడు ధర్మరాజును అన్నాడు, ఇది ఒకడేళ నీవు మది ఎయ్యది కోరిన చేయువాడ, నాడదయత సుతసూతి సభనాడిన మాటలకు చాలా నొచ్చి మా హృదయములెల్ల నీ వలన ఎంతయు పక్షము సేయు, అక్కట అదియునుగాక మీ పడిన ఆపదలెవ్వరిను నొవజేయనే. ధర్మరాజా, ఈ ఒక్క కోరికే కాదు, అటువేపుండి కర్ణుడి వైపు సారథ్యం చేస్తూ కర్ణుడు పాడయ్యేటట్టుగా చేయడమే కాదు, ఇంకా ఏమైనా కోరుకుంటే కోరుకో, ఇచ్చేస్తాను. ఇది ఎవరితో అన్నాడు? దుర్యోధనుడితో అన్నాడు. ఇప్పుడు ఎవరితో అంటున్నాడు? ధర్మరాజుతో అంటున్నాడు. ఎంత అంటున్నాడో అంత ఇరుక్కుంటున్నాడు, చూసుకోడు, పొగిడాడు అనేస్తాడు అంతే. అంటూ పైగా అంటున్నాడు, ఆ రోజున సభలో మిమ్మల్ని ఉద్దేశించి ఎటువంటి మాటలు మాట్లాడాడయ్యా కర్ణుడు? ఆ మాటలు నేను మర్చిపోయానా? ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. ఏమవుతోంది, తన విద్య ఎందుకు పనికొస్తోంది? అది చూసుకోవట్లేదు. అయ్యయ్యో, నేను నేర్చుకున్న విద్య ప్రౌఢిమ అంతా పోతోంది, కీర్తి మాసిపోతోంది, చివరికి శల్య సారథ్యం అని మిగిలిపోతాను నా జీవితంలో. ఆలోచిస్తున్నాడా? ఎక్కడైనా ఆలోచించట్లేదు. తప్పకుండా అలాగే చేస్తా. ఆనాడు సభలో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. మా హృదయములెల్ల నీ వలన ఎంతయు పక్షము సేయు, మనస్ఫూర్తిగా నేను నీ పక్షానే ఉంటాను. కర్ణుడి పక్షాన ఉండే సావకాశమే లేదు. అటువంటి కర్ణుడికి సారథ్యం చేసేటప్పుడు అది వాడి చావుకు పనికొస్తుంది తప్ప ఆయన గురి చూసి కొట్టడానికి పనికిరాదు ఆ సారథ్యం. నీ అన్నమాట చేస్తా, అకార్యం అంటామే సకార్యమే. ఎంత మాట ఇచ్చేస్తున్నాడండి, ఎంత అపకీర్తి మూట కట్టేసుకుంటాడు రాబోవో కాలంలో. పోని ఇక్కడతో పోయిందనుకుంటున్నారా? ఎదర చూద్దురు కానీ. ఇంకా ఎక్కడెక్కడ పొగిడితే అక్కడక్కడ ఇరుక్కున్నాడు జీవితంలో. ఎంత ఇరుక్కుపోయాడో తెలుసా? మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. తనకి తాను ఇంత సమస్య అయిపోయాడు ఆఖరికి. ఎందుకని అంటే ఆయన దగ్గర నిజంగా ఎన్ని విద్యలండి, మద్రదేశాధిపతి, మహారాజు, గొప్ప సైన్యం, గొప్ప గదాయుద్ధం చేస్తాడు. ఏ సామాన్యమైన గదాయుద్ధం కాదు, భీమసేనుణ్ణి ఎదుర్కొంటాడు గదాయుద్ధంలో. అంత గొప్ప హరివీర భయంకరుడు, ధనుర్విద్యాపారంగతుడు, విలువిద్యతో యుద్ధం చేస్తాడు. ఇది కాక అభిమాన విద్య చేత అద్భుతమైన సారథ్యం చేస్తాడు. ఇంత విద్య ఉంది, ఇన్ని గుణములు ఉన్నాయి, ఇంత శక్తి ఉంది, పొగట్టకి లొంగడం అన్న ఒక్క బలహీనత కాల్చేసిందంతే, శల్యుడి జీవితాన్నంతటినీ శాసనం చేసేసింది. కాబట్టి అన్నాడు, ఎందుకు బెంగ పెట్టుకుంటావు, తప్పకుండా అలా చేస్తాను అని. ఏమయ్యా, కష్టపడ్డ వాళ్ళందరూ పాడైపోతారనుకుంటున్నావా? ఒక్కనాటికి పాడవరు. వాసవుడు తొల్లి నిజకాంతా సహితముగాగా అధిక దైన్యమునుందెన్ మీ సంపద పెద్దయే విధి చేసిన గతి పడకయుండ శివునకు వశమే. ఎందుకయ్యా బెంగ పెట్టుకుంటావు? ఒకనకొకప్పుడు ఇంద్రుడంతటి వాడు తన భార్య శచీదేవితో కలిసి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? కష్టాలు పడ్డ వాళ్ళందరూ పాడైపోయారా? పాడైపోలేదయ్యా, వృద్ధిలోకి వచ్చారు. ఇంద్రుడంతటి వాడు వృద్ధిలోకి వచ్చాడు. ఇంద్రుడి పడ్డ కష్టాలతో ఆలోచిస్తే మీరు పడ్డ కష్టాలు కష్టాలా? బెంగ పెట్టుకోకోయ్,
కుంగిపోకు, రాజ్యం నీకు తప్పకుండా సమకూరి తీరుతుంది. ఒకనొకనాడు నహుషుడు ఇంద్రుణ్ణి ఎదిరించి అధర్మ మార్గంలో ఇంద్రపదవియందు ప్రవర్తించి పతనమై భూమి మీద పడిపోలేదా? దుర్యోధనుడు అంతకన్నా గొప్పవాడా? అధర్మం పట్టుకున్నాడు కాబట్టి నేల మీద పడిపోడా? మీ కష్టాలు పోతాయి. ఇంద్రుడు ఒకనాడు కష్టాలు పడి మళ్ళీ ఎలా సుఖపడ్డాడో అలా మీరు కూడా కష్టాలు పడ్డారు తప్పకుండా సుఖాలు పొందుతారో, బెంగపెట్టుకోకండి అన్నాడు. బలహీనత అంటే పొగడ్త అంటేనండి, నోటితోనే పొగడక్కర్లేదు. పొగడ్తకి అనేక కోణాలు ఉంటాయి. మీరు తీసుకొచ్చి ఇంత అబ్బా ఎన్ని విషయాలు తెలుసండి మీకు, అసలు నిజంగా ఎంత బాగా చెప్తారండి ఆ సమయానికి అలాగా, అది ఏమిటండి అన్నారనుకోండి, వాడు మరీ పొంగిపోతాడు. ఎందుకో తెలుసా? ధర్మరాజుకి తెలియని విషయమా ఇది? నాకు చెప్పే అవకాశం వచ్చిందా? ధర్మరాజు శ్రోత, నేను వక్త అనుకుంటాడా? అనుకోడా? ఇక్కడ వేశాడు పాచిక మళ్ళీ ధర్మరాజు. ఎందుకంటే చాలా పెద్ద ఆట ఆడుతున్నాడు, కర్ణుడి మరణాన్ని కొనుక్కుంటున్నాడు ఇప్పుడు. ఎలా? దుర్యోధనుడు వేసిన పాచికకి పై పాచిక వేసి, అందుకని మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఆయనలా డబ్బు ఖర్చు పెట్టి చలవపందిళ్ళు అవి వేయడు, చాలా తేలిగ్గా వేస్తాడు ధర్మరాజు గారు. అమ్మో ఆయనే సామాన్యుడుగా ఉండో, అందుకని ఆయన అన్నాడు. ఏమన్నారు? నహుషుడు ఇంద్రపదవిలోంచి పడిపోయాడా? కష్టాలు పడ్డ దేవేంద్రుడు మళ్ళీ అంత సంతోషంగా ఉన్నాడా? ఎంత మనసుకి ఊరట కలిగే మాట చెప్పారండి. ఆ కథ ఏమిటో ఓసారి చెప్దురు. రే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు, వీరందరూ ఇలా రండి కూర్చోండి. మామయ్య గారు ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారా తెలుసా? ఎంత మంచి విషయం మాట్లాడుతున్నారు. మన కష్టాలు ఇంద్రుడి కష్టాల్లా పోతున్నాయంటున్నారు. ఆయన్ని అడిగాను పెద్దవారిని, అయ్యా అసలు ఆ కథ ఏమిటో చెప్పండి అని అడిగాను. మన కోసం చెప్తున్నారా? వచ్చి కూర్చోండి అందరూ. అందరూ వచ్చి కూర్చుని అయ్యా చెప్పండి అని ఇలా కూర్చుంటే ధర్మరాజు కూడా అయ్యా ప్రారంభం చేయండి అని ఇలా అన్నాడు అనుకోండి. అబ్బా ఇంతకన్నా ఏమిట్రా, ధర్మరాజు చేతులు కట్టు కూర్చుంటే నేను చెప్తున్నాను, మళ్ళీ ఇదో పెద్ద ఉబ్బా కాదా? అంటే పొగడ్తకి లొంగడం అన్న కోణానికి ఇన్ని అంచులు. పాపం ఎలా వాడేసుకున్నారండి బలహీనత తెలిసిపోయి శల్యుణ్ణి. అంటే పిచ్చి ఆయన వేదిక దొరికింది కదా అని ధర్మరాజా చెప్పడం మొదలెడతాను వినబోయి నహుష వృత్తాంతం అని చెప్పి మొదలు పెట్టబోయి, పోన్లే మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకు మొదలు పెడతాను, ఇప్పుడు సమయం సరిపోదని ఆయన రేపటికి వాయిదా వేసినట్లుగా భావిస్తూ నేను వాయిదా వేస్తున్నాను, రేపు సాయంకాలం 7 గంటలకి మళ్ళీ ప్రారంభిస్తాను. మీరు చూసుకున్నారో లేదో టైం అయిపోయింది 8:30, అందుకని మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.